హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మీరు టైటిల్ చూసి ఏంటి ఆ బైక్ అని చెప్పేసి ఈ బైక్ మీద కూర్చున్నామని చెప్పేసి అయితే అనుకోకండి. అండ్ ఇందులో చేసేది అయితే మనం ఖచ్చితంగా 220 ఎవర్ గ్రీన్ బైక్ బజాజ్ 220, సో అదే చేస్తున్నాం. దీని మీద మనకి రావడానికి రీజన్ ఏంటంటే, సో బేసిక్గా మనం 390 ఫుల్ సర్వీస్ చేశాక అందరూ కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. అండ్ దాని తర్వాత సెగ్మెంట్ బైక్లో కొంచెం సర్వీస్కి బాగా కష్టపడతారు, అంటే సర్వీస్ పాయింట్స్కి వెళ్ళి సరిగ్గా చైన్ వాళ్ళ దగ్గర కూడా చేయించి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. దాని కేటగిరీలు అని చూస్తే నాకు అవైలబిలిటీలో ఉన్న బైక్ అయితే ఇదన్నమాట, R15. ఇది వచ్చేసి ఎస్, అంటే R15 V2లో ఎస్ సిరీస్, మా ఫ్రెండ్ గారిది ఇది. సో ఇదైతే సర్వీస్ అంటే మొన్ననే సర్వీస్ చేయించాం, కానీ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అట్లానే ఉన్నాయి, చైన్ ప్రాబ్లమ్స్. కూలెంట్ అయితే చేంజ్ చేయలేదు, కూలెంట్ ఒకటి చేంజ్ చేస్తాం. రేడియేటర్ ఫ్యాన్ కొంచెం ప్రాబ్లం ఉంది, అండ్ అదొకటైతే చేస్తాం. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా సూన్ మేము పెట్టడానికి ట్రై చేస్తాం. క్రేజీ. నేను ఇంతకుముందు మీకు ఏదైతే Bs6 అయితే నేను డ్రైవ్ చేసినప్పుడు చెప్పాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అనమాట. ఇదైతే మస్తు రిఫైన్మెంట్, అండ్ దీని బీటింగ్ అయితే అవసరం, అంటే కంపారిటివ్లీ అనమాట. మీరు ప్రీవియస్ Bs4 అని అంతకుముందు కంపేర్ చేస్తే ఎగ్జాస్ట్ సౌండ్ కానీ రిఫైన్మెంట్ కానీ, మెయిన్గా చెప్పాలంటే వైబ్రేషన్స్ అనమాట. Bs4 కానీ అంతకుముందు కానీ ఇట్లా మీరు ఒక గేర్లో నుంచి దీన్ని అంటే కంటిన్యూగా వైబ్రేషన్స్ అయితే వచ్చాయి, బట్ ఇందులో వైబ్రేషన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి నేను అనుకుంటానే ఉన్నాను. ఇప్పుడైతే ఫుల్ రెయిన్స్ కదా, గోదావరి ఫుల్ పెరిగింది కదా, రోడ్డు బ్లాక్ అయితే అనుకున్నాయి. ఇవన్నీ గోదావరి వాటరే. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ మొత్తం నిండిపోయింది. మాకు ఇంకొక 2-3 ఫీట్స్ వస్తే ఇక్కడ రోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇవన్నీ గోదావరి అవతల పక్క, ఆ కట్టు కనిపిస్తుంది చూసారా, ఆ కట్టు పక్కన మొత్తం గోదావరే. సో ప్రస్తుతానికైతే ఇదిగో ఇవన్నీ మునిగిపోయినాయి. ప్రస్తుతానికి పరిస్థితి అయితే ఇదే అనమాట. ఇక్కడ చుట్టూ భద్రాచలం చుట్టూ బా ప్యాంట్ మొత్తం నడిచిపోయింది, భద్రాచలం చుట్టూ ఫుల్ వాటర్ అనమాట. ఓకే, ఓ క్రేజీ రిఫైన్మెంట్ అబ్బా మొత్తం. అయితే అసలు ఇంత వైబ్రేషన్స్ కూడా నేనైతే అబ్జర్వ్ చేయట్లా పాత పల్సర్ మీద, పాత పల్సర్ మీద ఇంత వైబ్రేషన్స్ కూడా నేనైతే అస్సలు అబ్జర్వ్ చేయట్లా. ఇది ఎంత తిరిగింది, జస్ట్ 960 కిలోమీటర్ తిరిగింది ఇది అంతే. అంటే బండి కొన్నాక 100 కిలోమీటర్స్ కూడా రీచ్ అవ్వలేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం వాటర్ అయితే మొత్తం ఫిల్ అయిపోయినాయి, ఇవన్నీ వాటర్ ఫిల్ అయిపోయినాయి. నాకు తెలిసి ఇంకా హై స్పీడ్స్ అయితే మెయింటైన్ చేయడం కుదరదు, హై స్పీడ్స్లో మనం బ్రేకింగ్ చేయడం టెస్ట్ చేయడం కుదరదు. అవతల అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనం దీని గురించి రిఫైన్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్మూత్ రిఫైన్మెంట్ అనమాట మొత్తం. దీనికి చాస్ ఫిట్టింగ్ మొత్తం రబ్బర్స్ మొత్తం అంతా ఫిట్టెడ్ ఉండడం వల్ల బేసిక్గా బజాజ్ మొత్తం అదే ప్రిఫరెన్స్ ఇస్తుంది, రబ్బర్ బూట్స్. నాకు తెలిసి అక్కడ క్లోజ్ చేసేసినట్టున్నారు వెళ్ళినట్ల. ఇదంతా రోడ్ అనమాట, ఇక్కడ ఎంత విత్ ఉందో రోడ్ అంత విత్ రోడ్. ఇదంతా మునిగిపోయినాయి పంటలు మొత్తం అన్నీ. ఇప్పుడు బండి 5th గేర్లో ఉంది, 10 స్పీడ్ నుంచి పుల్ చేస్తున్నాను. అయినా క్రేజీ ఉందన్నమాట. అసలు నేను రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడికి వచ్చేసేపు ఉండి చూసేసుకుని కొన్ని క్లిప్స్ అయితే పెడతాం మీకు. ఇప్పుడు ఎంతగానో వచ్చినాయండి, అసలు ఎటుపక్క కూడా క్లోజ్ అయిపోయింది. మధ్యాహ్నం నుంచి ఉందండి, మధ్యాహ్నం అక్కడ స్టార్టింగ్ అక్కడ మొదలైంది, అది క్లోజ్ అయిపోయింది మొత్తం. మొత్తం ఫుల్ వాటర్ పట్టినాయి,
ప్రెషర్ చూడండి ఎట్లా ఉందో. అటు వెళ్ళడానికి అయితే లేదు. ఆటో వాళ్ళు వెళ్తున్నారు, కుక్క పిల్ల. అయినా బైక్ వేసుకెళ్ళినా మనల్ని అయితే ఫోర్స్లో ఇటు నెట్టేస్తుంది అన్నమాట. మధ్యాహ్నం 2కి క్లోజ్ అయిపోయింది అంటే ఇటు. సో ఫుల్ ఫ్లడ్స్ వస్తే మాకు భద్రాచలం చుట్టూ ఇట్లా పట్టేస్తుంది. సో బ్యాక్కి అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇక్కడ కానీ ఎక్కువసేపు ఉన్నాం అనుకో, ఇందాక మనం వచ్చేటప్పుడు అక్కడ వాటర్ అక్కడ ఫిల్ అయినాయి కదా. సో అదేంటంటే మొత్తం క్లోజ్ అయిపోద్ది అనమాట, అంటే ఆ రిటర్న్లో. సో ఈ వాటర్ అన్ని మళ్ళీ క్లోజ్ అయిపోతే మేము అవతలకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకని వెళ్ళిపోతున్నాను. ఇన్స్టెంట్ పికప్ కూడా క్రేజీ, ఏబిఎస్ కూడా బాగానే పనిచేస్తుంది. ఇక్కడైతే ప్రజెంట్ బాగా వెట్టుగా ఉంది, అయినా బాగానే పనిచేస్తుంది. సో ఇగో ఇదంతా వాటర్. అబ్బు, నాకు ఇందులో మెయిన్గా గాజు ప్యాంట్ మొత్తం నడిచిపోయింది. ఇది మాత్రం కొంచెం డెవలప్ చేయాలబ్బా, నాకు కొంచెం బాగా నచ్చింది. ఏంటో తెలుసా ఇందులో, ఇది ఒకటి మస్తు వైబ్రేషన్ అయింది. మీరు చూడండి, జస్ట్ నేను సెకండ్ గేర్లో ఉన్నా, సెకండ్ గేర్లో 10 స్పీడ్ ఉంది, జస్ట్ రివర్ చగో ఇంక్రీజ్ చేస్తుంటే బాగా వైబ్రేషన్ అవుతుంది. అటు అది చూపిద్దామని చేస్తే మొత్తం ప్యాన్ తడిచిపోయింది, ఇక్కడ పెరిగిపోతుంది. ఇందాక నేను వచ్చినప్పుడు ఇక్కడ ఇంత లేదు, ఇప్పుడు మళ్ళీ ఫుల్ పెరిగిపోయింది, మొత్తం పెరిగిపోయింది. బో ఇంకా ఎక్కువసేపు మనం అక్కడ ఉంటే ఏమైందంటే ఇది మొత్తం ఫిల్ అయి, అంటే ప్రెజర్ ఎక్కువైపోద్ది. మనం ఇంకా అటు ఇటు కాకుండా మధ్యలో అయిపోతాం. సో పికప్ అయితే క్రేజీ. ఇంజన్ వైజ్ అయితే ఏమీ పెద్ద చేంజెస్ రాలేదు, జస్ట్ ఫైరింగ్ రేషియో, స్ట్రోక్ రేషియో ఇవైతే చేంజ్ అయినాయి. కానీ మేజర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాస్ట్ ఒకటి, అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి స్పీడ్ అన్నమాట. ఎంత స్పీడ్లో వెళ్ళినా, స్లో స్పీడ్స్లో వెళ్ళినా, అంటే మనం 4th 5th కూడా మనకి స్లో స్పీడ్స్ నుంచి ఈజీగా అనేది పుల్ అవుతుంది. ఇది పికప్ అనేది ఒక క్రేజీ ఉంది. మీరు 40 కూడా ఫిఫ్త్ గేర్ నుంచి అయితే మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగా. అండ్ బ్రేక్ ఒకటి ఇక్కడ ఎందుకు కూడా లేవు, ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయినాయి ప్రెషర్ మీరు చూడొచ్చు. ఇందాక ఇంత ప్రెజర్ లేదు, పెరిగిపోయింది, ఇంక వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పుడు దాకా నేను ఫ్రంట్ ఏబిఎస్ అయితే టెస్ట్ చేసాను, ఇప్పుడు బ్యాక్ ఏ టచ్ చేయాలి. ఇక్కడ వెట్ ఉంది కదా, ఇక్కడ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఎస్, ఫ్రంట్ ఏబిఎస్ అయితే అవసరం. ఏబిఎస్ క్రేజీ. సరే కానీ మస్తు స్కిడ్ అయింది ఏంటి ఏబిఎస్ అని. బ్యాక్ ఏబిఎస్ కాదు అబ్బా, బ్యాక్ టైర్ అయితే మస్తు స్కిడ్ అవుతుంది. అయితే స్టెబిలిటీ అయితే బాగుంది చెప్పుకోవచ్చు, వెంటనే అయితే స్కిడ్ అవ్వట్లేదు కానీ స్టెబిలిటీ బాగుంది. అదిగో సౌండ్ చూడొచ్చు, బండి కూడా సౌండ్ వినిపించిందో లేదో తెలియదు కానీ నాకైతే తెలిసిపోతుంది. అండ్ మేజర్గా నాకు నచ్చింది ఏంటంటే అది, అండ్ సీట్ కూడా అమ్మ మెత్తగా ఉంది. పాత ఆటలతో కంపేర్ చేస్తే సీట్ బాగుంది మెత్తగా. అండ్ వైబ్రేషన్స్ నేనైతే పక్క మైలేజ్ రావాలి, వీళ్ళు 45 క్లైమ్ చేశారు కానీ ఈజీగా 40 అయితే పక్క వచ్చేస్తుంది హైవేస్లో. లోకల్లో కూడా 35+ వస్తుంది, కొనేసుకోవచ్చు. Bs6 220 అయితే కళ్ళు మూసుకోవచ్చు, ఎందుకంటే నేను అంతకుముందు ఆలోచించేటోని వైబ్రేషన్స్ అని. ఇది మొత్తం అస్సలు ఊగిపోయేది. ఇదంటే కొంచెం మేజర్ ఏం కాదు, మైనరే. మనం వీటికి ఆల్టరేషన్స్ కూడా చేసుకోవచ్చు వైబ్రేషన్ రాకుండా. క్రేజీ అసలు, నైస్, బాగుంది. అది నాకు ఆ ఫీలే బాగుంది అసలు, ఆ ఎగ్జాస్ట్ ఫీలే క్రేజీ ఉంది. నేను ఒకసారి మీకు రివ్యూ చూస్తా, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే గుడ్ అన్నమాట. సో మీరు బీటింగ్ సౌండ్ చూడొచ్చు ఇక్కడ.
ఇందులో నాకు తెలిసి అడిషనల్గా యాడ్ చేసింది ఏంటంటే సైడ్ స్టాండ్. ఇక్కడ మనకి ఇండికేషన్ వస్తుంది, ఇంతకుముందు ఏంటంటే లైట్ వచ్చేది, ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఒకటి వస్తుంది. సో మీరు సేమ్ మీకు ఆర్ఎస్ 200 ఐ మీన్ డ్యూక్ సిరీస్లో కేటీఎం సిరీస్ ఎట్లయితే స్టార్ట్ చేసి మనం గేర్ వేయంగానే ఇంజన్ అయితే ఆగిపోతుంది. సో ఇది ఒకటి బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏబిఎస్ ఒకటి ఇంక్లూడ్ చేశారు, ఇంతకుముందు సైడ్ స్టాండ్ సింబల్ ఉండేది ఇక్కడ, ఇది ఒకటి బెస్ట్ అన్నమాట.